విద్యుత్ కోతలు ఉండి సమస్య ఉంటే 2000 ట్రాన్స్ఫార్మర్లు కొడంగల్ నియోజకవర్గానికి ఆయన తీసుకొచ్చినం. 220 కేవీఏ ఇయాల ముస్లిఫలో వచ్చిన 133 కేవీఏ ఉన్న కెపాసిటీస్ పెంచించి 33 కేవీఏ సబ్స్టేషన్లు 30 తీసుకొచ్చిన కొడంగల్ నియోజకవర్గాన్ని. ఎందుకంటే వ్యవసాయమే అది మిట్ట ప్రాంతంలో మోటార్ పంప్ సెట్ల వ్యవసాయం మీద ఆధారపడ్డ కొడంగల్ రైతాంగాన్ని ఆదుకోవడానికి కాలిపోతున్న మోటార్లు పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లను నియంత్రించడానికి నిలవరించడానికి సబ్స్టేషన్లు తీసుకొచ్చినాము. సబ్స్టేషన్లు కట్టడానికి భూములు లేకపోతే నేనే స్వయంగా కొని సబ్స్టేషన్లు కట్టడానికి దానమిచ్చి సబ్స్టేషన్లు నిర్మింపజేసినాము. నందారం వెంకటయ్య గారి చివరి కోరికైన బస్ డిపో కట్టడానికి భూమి లేదంటే కోజ్కిలో 5 ఎకరాల భూమిని కొని ఆర్టీసీకి ఉచితంగా భూమిని ఇచ్చి ఇవాళ కోజ్కిలో వచ్చిన బస్ డిపో నందారం వెంకటయ్య గారి చివరి కోరికను కొడంగల్ ప్రజలకు బస్ డిపో మంజూరు చేయించుకొచ్చి ఎంఎస్ఆర్ ఆనాడు ఆర్టీసీ చైర్మన్ ఉంటే ఆయనతోని పనులు ప్రారంభించి ఆయన బొత్స సత్యనారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు మనం బస్ డిపో తెచ్చుకున్నాం. వీళ్ళు వచ్చినాక 5 ఏళ్ళు ఆపిండ్రు. 14 నుంచి 18 వరకు నేను ఉన్నంత కాలము బస్ డిపో మన అందుబాటులో లేకుండా చేశారు. ఇవాళ బస్ డిపో అంటారు, 10 బస్సులు పాతవి తీసుకొచ్చి పడవ పడే ఆడ నిలబెట్టారు. దొడ్లో ఎండిపోయిన బర్రె ఉన్నట్టు ఇవాళ అన్నీ ఎక్కడొక్కడ గిల్లలు ఊడిపోతున్న బస్సులు తెచ్చి ఆడ పెట్టారు. ఇవే కాదు, రావులపల్లి రెబ్బన్పల్లి రోడ్డు, రావులపల్లి నుంచి దౌలతాబాదు, దౌలతాబాదు నుంచి మద్దూరు, మద్దూరు నుంచి మహబీనగర్ పోయే రోడ్డు, మద్దూరు నుంచి కోజ్గికి, దౌలతాబాదు నుంచి కోజ్గికి, మహబూబ్నగర్ చించోలి నేషనల్ హైవే, ఇట్లా ప్రతి రోడ్డు కొడంగల్ నుంచి తాండూరుకు ఒకప్పుడు పోవాలంటే గంట పట్టేది, నడుములు ఇరిగేది. ఆ రోడ్లన్నీ మనం వచ్చినాక చేసినవి కదా. ఇవాళ నారాయణపేట తుంకిమేట్ల నుంచి నారాయణపేట వరకు రోడ్డు డబుల్ రోడ్డు మనం చేసింది కాదా. ఇవాళ ఈ కొడంగల్ నియోజకవర్గంలో ప్రతిపక్షంలో నేను ఉన్నా, కాంగ్రెస్ అధికారంలో ఉన్నా, 10 సంవత్సరాలు ప్రతి గ్రామంలో పాఠశాల కానీ, తాగునీరు కానీ, రోడ్లు కానీ, ఏ విషయంలో అయినా కూడా ఆనాటి మంత్రులు డీకేఆర్న జూపల్లి కృష్ణారావు గారితో పోటీ పడి నేను ఇక్కడ నిధులు తెచ్చినా, కానీ గురునాథ్ రెడ్డి గారు ఎప్పుడు కూడా అడ్డుపడలే. ప్రభుత్వం వాళ్ళది ఉన్నా, వారు చెప్తే ముఖ్యమంత్రి వినేటట్టు ఉన్నా, ఏదో పిల్లవాడు అభివృద్ధి చేస్తున్నాడు చేయనీయండి అని చెప్పిండి ఎవరైనా మంత్రులు అడిగితే ఆపకండి, ఎవరు చేసినా మావాడే కదా చేస్తున్నాడు అని అన్నాడు తప్ప, ఏ రోజు కూడా కొడంగల్కు నేను నిధులు తెస్తే కాంగ్రెస్లా మా ప్రభుత్వం ఉందని పోయి ఆపలే. కానీ 2014 నుంచి 2018 వరకు ప్రతి నిమిషం టీఆర్ఎస్ ప్రభుత్వం, కల్వకుంట్ల చంద్రశేఖరరావు, హరీష్ రావు గారు ఇద్దరు అడ్డం పడి మనం తెచ్చుకున్న నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఆయన కాంగ్రెస్లో ఉన్నప్పుడు 1500 కోట్లతో 107,000 ఎకరాలకు మనం శాశ్వతంగా కొడంగల్కు సాగునీటి సమస్యను తీర్చడానికి 8.5 టీఎంసీ నికర జలాలను కేటాయించుకొని మనం మంజూరు చేయించుకుంటే ఈ 2 ఏళ్లలో పూర్తయ్యే ప్రాజెక్టును పడావు పెట్టి కొడంగల్కు అన్యాయం చేసింది కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. మరి ఈరోజు నేను అడుగుతున్నా, కేసీఆర్ కేటీఆర్ చెప్పారు కదా కొడంగల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేనే ఉండాలి, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండాలి, అప్పుడే అభివృద్ధి చెందుద్దని. ఇవాళ రాష్ట్రాన్ని నిండా ముంచిండ్రు, కొడంగల్ని పక్కాగా ఎండబెట్టారు. అందుకే మీరు దత్తత తీసుకొని ఆ 10 ఏళ్లలో నేను చేసిన అభివృద్ధి కాకుండా అదనంగా మీరు చేసింది ఒకటి చూపించాను. నేను చేసిన పనులకు టెంకాయలు కొట్టుడు, శిలాపలకాలు వేసుకున్నాడు. కొంచెమైనా సిగ్గుపడాలి, మేము తెచ్చిన మా ఇవి, మాకేం అర్హత ఉంది. ఇవాళ ఇక్కడికి వచ్చిన రెసిడెన్షియల్ స్కూళ్లకు పాత కూడంగాలోనే భూములు కేటాయిస్తే హాస్టల్స్, స్కూల్స్ అన్నీ తరలిపోయినాయి. నేను తీసుకొచ్చి కూడంగాల్లో పెట్టించినాయని టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇక్కడ గెలవంగానే అన్ని ఊరిచిపెట్టిపోయినాయి. కొడంగల్ ప్రజల మీద కోపం ఉందేమో, 3 మండలాలు ఇవతలేసిన, 2 మండలాలు అవతలేసిన, ప్రతి డిపార్ట్మెంటు డిఈ ఉండే ఈడ
ఇలా డీతో పని పడితే తాండూరు వాళ్ళు, ఇంకో డీతో పని పడితే పరిగివాలి, ఇంకో డీతో పని పడితే నారాయణపేట పోవాలి. ఇది మీరు కొడంగల్కి ఇచ్చిన బహుమానం. ఆయన ఎలక్ట్రిసిటీ డిఈ అయినా, పంచాయతీరాజ్ డిఈ అయినా, ఎవరైనా ఆర్ఎండ్బి డిఈ అయినా, ఎవరైనా ఇక్కడ ఉండేటోళ్ళు ఈలతో ఎస్సీలతో అవసరం పడితేనే నియోజకవర్గ పరిధి దాటేది. కానీ ఇవాళ పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాలు పెంచిన అని చెప్పి మా కొడంగల్ని ముక్కలు చెక్కలు చేసాం. ఆయన నేను ఉన్నప్పుడు చేసిన ప్రతిపాదనలో ఈ కొత్త మండలాలు వచ్చినాడు, ఇవాళ కొత్త మండలాలు చేసామని చెప్తున్నాడు. ఎప్పుడు చేసినావు, అందరు చేసినప్పుడు ఎందుకు చేయలే? ఇవాళ మేము ఓ పని ఉంటే తాండూరు పోవాలి, ఇంకో పని ఉంటే నారాయణపేట పోవాలనా? మాకెందుకు ఈ శిక్ష అంటే కొడంగల్ ప్రజలు టీఆర్ఎస్ను గెలిపించినందుకు అధికారులు ఎవరు ఇడు ఉండకుంటే చేసి సగం మందిని నారాయణపేట పోమని, సగం మందిని తాండూరుకు పోమని, మిగతా కొద్ది మిగిలిన వాళ్ళను దివాలా తీపించే పని తప్ప ఏం జరిగింది? కొడంగల్ను దత్తత తీసుకున్న తర్వాత కేసీఆర్ కేటీఆర్ అని నేను అడుగుతున్నా. వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ ఆ రోజు మునియప్ప రైల్వే మంత్రి, ఆ తర్వాత కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు రైల్వే మంత్రి ఉన్నప్పుడు రామ్మోహన్ రెడ్డి గారు నేను కష్టపడి మంజూరు చేయించినాము. 50% రాష్ట్రపతి రాష్ట్ర నిధులు మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తే వికారాబాదు కృష్ణా రైల్వే లైన్ వయా కొడంగల్ పరిగి ఇవాళ రైల్వే పనులన్నీ పూర్తి అయిపోతుండే మనకు రైలు వస్తుండే. రైలు వస్తే మనకు రావులపల్లి ప్రాంతంలో మనకు సిమెంట్ ఫ్యాక్టరీలు వస్తుండే.